ఒరే అల్లుడు, నేనే పెద్ద కన్నింగ్ నా కొడుకుని అనుకుంటే నన్ను మించిపోయేలా ఉన్నావు కదరా. ఒకరిని తిట్టలేదు, ఒకరిని కొట్టలేదు, కనీసం ఒక మర్డర్ కూడా చేయలేదు. నీకిన్ని తెలివితేటలు ఎలా వచ్చారా? చెయ్యి జారిపోయిందనుకున్న ఫ్యాక్టరీ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే నువ్వు మామూలుడి కాదురా. ఏమనుకున్నావు మామ ఈ జనగాడంటే? అయినా నాకన్నీ నీ తెలివితేటలే అని అమ్మ ఎప్పుడూ చెప్తుండేది. శకుని మామ, నువ్వు మరీ నన్ను అలా పొగిడే కల్లుడు, నాకు సిగ్గేస్తుంది. నీలాంటోడు పక్కనుంటే అల్లుడు ఓల్ ఏపీని యాప్లిస్కాయ తినేసినట్టు తినేస్తా. అదే కానీ ఈ టెండర్ మన చేతిలోకి రావడానికి జరిగిన ప్రాసెస్ మాత్రం నువ్వు నాకు చెప్పట్లేదు అల్లుడు. చెప్పడమేంటి మామ, నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. వామ్మో వామ్మో, రాత్రికి రాత్రే ఇంత స్టోరీ నడిపేవట్రా. వామ్మో, అది సరేగానే అల్లుడు. ఆ దయ్యం క్యారెక్టర్ ఇచ్చినాడు ఎవడరా బాబు, పిల్లల్ని మరీ బెదిరించేశాడు. వాడు గోపాలని నా బాల్యమిత్రుడు మామ. ఓహో, ఫేమస్ డ్రామా ఆర్టిస్టు, ఎప్పుడు స్టేజ్ షోలు చేసేవాడు, మన కోసం ఫస్ట్ టైం లైవ్ షో చేశాడు. నీ సర్కిల్లో ఇలాంటి ప్రయోజకులు కూడా ఉన్నారట్రా? మరంత మంచి ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేయకపోతే ఎలా? ఓసారి ఫోన్ కలుపు, మాట్లాడదాం. ఓకే మామ. హలో హలో రే గోపాల్, ఎక్కడున్నావు? ఎక్కడేంట్రా, డ్యూటీలో ఉన్నా. సరే సరే, మా మామ మాట్లాడతారంట, మాట్లాడు. హలో బాబు గోపాల్, ఎలా ఉన్నావమ్మా? అంకుల్ నమస్తే. అంకుల్ నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను సూపర్లే, కానీ నీ గురించి మనవాడు మొత్తం చెప్పేశాడు, నువ్వు యాక్టింగ్ రిదీసావంట కదా. సారీ అంకుల్, నేను రాలేకపోయాను. ఏం పర్లేదు, నువ్వు ఇప్పుడు రాలేకపోయినా సాయంత్రం ఆఫీస్కి వచ్చి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత పట్టుకెళ్ళు. నీలాంటి ఆర్టిస్ట్కి ఎంత ఇచ్చినా తక్కువే. మరి నేను ఉంటాను బాబు. ఏంటో ఈ జఫగాలు, చెప్పేది పూర్తిగా అయినా. వాడేమో దయం వేషం ఉందని చెప్పి 20,000 ఇచ్చి బొచ్చి ఇచ్చిపోయాడు. వీడు ఇంకా కావలేమో తీసుకెళ్ళమంటాడు. ఏంటో, అంతే బీర్ల బుట్టలో పడ్డామంటే ఇదే.
ఏంటి మామా ఇక్కడే టైం పాస్ చేస్తావా ఏంటి, చీకటి పడుతుంది, వెళ్ళి ఫ్యాక్టరీ అంతా చూసొద్దాం మామా. ఈ ఆనందంలో టైమే తెలియట్లేదు, పద పద వెళ్దాం. నువ్వు ఇటు కూర్చోలేడు, నేను డ్రైవింగ్ చేస్తాగా కూర్చో. ఏంట్రా అల్లుడు, ఇల్లు కుదుస్తుందేంటి? చెప్పా కదా మామా ఈ ఫ్యాక్టరీ చాలా పెద్దగా ఉంది. ఓ ఏంటి మామా సడన్ గా ఆపావు? కంగారులో క్లచ్ అనుకుని బ్రేక్ దొక్కాలడు. అయ్యో ఆనందంలో ఏం చేస్తున్నావో నీకే తెలియట్లేదు మామా, త్వరగా పోని పోని. సరే సరే అలాగే అలాగే. మళ్ళీ ఏమైంది మామా? ఒరే అల్లుడు, నాకెందుకు ఆ గోపాల్ గడ ఇక్కడే ఉన్నాడనిపిస్తుందిరా. గోపాల్ గడా? గోపాల్ గారు ఇక్కడ ఎందుకు ఉంటాడు మామా? ఇందాక కాల్ చేశాం కదా, వాడు బార్లో ఉన్నాడు. మరి ఇక్కడ ఉండేది ఎవరు? ఇక్కడ ఇక్కడెవరు ఉంటారు? నాకెందుకు ఆ గోపాల్ గారి మీద డౌట్ వస్తుందిరా. వాడు తాగి ఇక్కడే తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, నువ్వు ఒకసారి ఫోన్ చేసి కనుకో. నాకు అసలే గుండెపోటు, వాడు ఇలా చిలకలిస్తే నాకుంటే ఆగిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు మామా, నేను కనుక్కుంటాను. చేయి చేయి చేయి. హలో చెప్పురా. రే ఎక్కడ్రా? ఇందాకే కదరా అడిగా, మళ్ళీ ఏంటి? ముందు చెప్పురా. 10 నిమిషాలు ఎక్కడ ఉంటారా? బార్లోనే ఉన్నా. కావాలంటే వెయిటర్కి ఫోన్ ఇస్తా, మాట్లాడా. వద్దు వద్దులే, నేను తర్వాత చేస్తా. రే జనా, 1 నిమిషం చెప్పురా. నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టి తాగుతుంటే నాకు ఎక్కర్లేదు మామా. రేయ్ విసిగించకుండా ఏదో చెప్పురా, నేను అసలే టెన్షన్లో ఉన్నాను. మరేం లేదురా, నువ్వు నన్ను దయ్యం గట్ట చూసుకుని రమ్మన్నావు కదా, చిన్న పార్టీ ఉండి నేను రాలేకపోయాను రా. ఏంట్రా ఏమంటున్నాడు? కావాలంటే ఈరోజు ఫ్రీ మామా, రమ్మంటావా చెప్పు. రే ఏంట్రా? వద్దులే, నేను మళ్ళీ వేస్తా. సరే ఉంటారా. ఏమైందిరా? వీడు నేను రాలేదంట మామా. రాలేదా? అవును మామా. మరైతే ఇక్కడుంది ఏంట్రా? నాకు అదే అర్థం కావట్లేదు మామా. వీడు నిన్న రాలేదంటే. రే మామా, రే ఏంట్రా ఏం చేస్తున్నావు? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి? ఇంకో 10 నిమిషాల్లో పని అవ్వలేదనుకో, నీ పేమెంట్ కట్ చేసి పడదబ్బుతా. ఈ ఎక్స్ట్రా లాపి ముందు పని అయ్యేలా చూడు. అబ్బ నీ అబ్బ గోపాల్గా ఎంత దెబ్బ కొట్టావురా, బ్లడ్ కూడా వస్తుంది. సరే సరే న్యాచురల్గా ఉంటుంది, నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తా. వీడు నిన్న రాలేదంటే నిన్న వచ్చింది నిజమైన ఆత్మ? ఊరి నాయను ఇలా బుక్ అయ్యామంట్రా. ఏంట్రా ఏంట్రా ఆలోచిస్తున్నావు? వాడేమంటున్నాడు? వాడు బార్లోనే ఉన్నాడంట మామా. అలాగైతే మరి ఎక్కడ నిలబడింది, ఎవర్రా? నువ్వు భయపడ మామా, నేను చూస్తా. రే రే ఎవర్రా అక్కడ? రే ఎవర్రా? అర్థం కావట్లేదు మామా. ఏంట్రా ఇది, ఇంజన్ ఆగిపోయింది. ఏంటి మామా ఇలా జరుగుతుంది? కొంప తీసి, ఇది దయ్యల పని కాదు కదా. ఇది ఖచ్చితంగా దయ్యల పని రోయ్. అవును మామా నాకు కూడా అలానే అనిపిస్తుంది. రే అల్లుడు, నువ్వు ట్రైలర్ చూపిస్తే ఇది సినిమా చూపిస్తుందిరా. నిజమే మామా,
హర్రర్ సినిమా చూసినట్టుంది. ఇంజన్ స్టార్ట్ అయింది, ఇది వదిలేసినట్టుంది. అల్లుడు వదిలేయలేదు మామా, కొంచెం బ్రేక్ ఇచ్చినట్టుంది అటు చూడు. మనల్ని ఇట్టు పట్టుకుంది ఏంద్రా, నేను ముందే హార్ట్ పేషెంట్ రా. అమ్మా మళ్ళీ ఇంజన్ అయిపోయింది ఏంద్రా, మళ్ళీ ఆన్ అయింది మామా. అవును రోయ్, కొంచెం దగ్గరకు కూడా వచ్చినట్టుంది మామా. చావు కూడా దగ్గరకు వచ్చినట్టుంది రోయ్. అవునరా, చావు కూడా దగ్గర వచ్చినట్టున్నాం రా. ఏంట్రా డోర్లు కూడా లాక్ అయినట్టున్నాయిరా. డోర్ లాక్ అయినట్టుంది మామా, మళ్ళీ ఇంజన్ ఆఫ్ అయింది మామా. ఇన్ని ట్విస్ట్ ఎందుకే ఈ అబ్బా, డైరెక్ట్గా వచ్చి చంపే. ఈ భయానికి గుండెకి సచ్చిలా ఉన్నారు. అసలే నేను హార్ట్ పేషెంట్ని. అల్లుడు డోర్లు అలా అయిపోయినాయి, పారిపోదమ్మా. చెడపకురా చెడేవు అంటే ఇదే అల్లుడు. అంటే ఏంటి మామా? అంటే మనం వేసిన స్కెచ్కి మనకే రగ్గుపడడం. ఒక న్యూ వెబ్ సిరీస్ వచ్చింది డార్లింగ్ మహాలక్ష్మి అని, అది వ్యూ యాప్ లో రిలీజ్ అయింది రీసెంట్ గా. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మహాలక్ష్మి నీ వాళ్ళు కళ్ళు కన్నె వాళ్ళు తిప్పకే నన్నే చంపకే. నీ పాద పదములందు నా గుండె పరుచుకుంది నీ అడుగుకై పట్టిన. నీకు ఇంతకు ముందేమన్నా అఫైర్స్ ఉన్నాయా? ఐ మీన్ లవ్ స్టోరీ. ఉన్నాయి, ఒకటి కాదు మూడు.